హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు జీటీఎఫ్ ఐ గేమ్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 104. సో గైజ్, ఈ ఎపిసోడ్ చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ మీరు ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ వీడియో మొత్తం చూసి లైక్ చేసేయండి. లైక్ బెల్ పెడుతున్న 300 లైక్స్, అది మీరు కంప్లీట్ చేసేయండి. అండ్ మీరు లాస్ట్ ఎపిసోడ్లో ఇచ్చిన ఛాలెంజ్ నేను ఈ ఎపిసోడ్లో కంప్లీట్ చేస్తాను. అండ్ అంతేకాదు గైజ్, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పిన ప్రతి ఒక్క బైక్ అండ్ కార్ని కొనేసాను. దీంట్లో మన సూపర్ కార్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, ఇండియన్ బైక్స్ ఉన్నాయి, ఇండియన్ కార్స్ కూడా ఉన్నాయి. అన్ని ఒక్కొక్కటి చూపిస్తా. ఇదైతే మన ఫస్ట్ బైక్, కాంటినెంటల్ జీటీ 650 రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీది. ఎలా ఉంది గైజ్, సూపర్ ఉంది కదా? సో ఇది మీరు కామెంట్ చేసిందే, పెట్టేశాను. అండ్ ఫైనలీ స్ప్లెండర్ కూడా వచ్చేసింది గైజ్, చాలా కామెంట్లు వచ్చాయి స్ప్లెండర్. సారీ గైజ్, బట్ డిలే అయిపోయినా కానీ మోడిఫైడ్ స్ప్లెండర్ని పట్టుకుని వచ్చిన, బెస్ట్ క్వాలిటీది. చూసారా గైజ్ ఎలా ఉందో, రెడ్ కలర్ స్ప్లెండర్ అది. అండ్ నెక్స్ట్ వస్తే కవసాకి నింజా ZX10R. యాజ్ యూ కెన్ సీ గైజ్, ఇది ZX10R లేటెస్ట్ మోడల్ అనమాట. అండ్ ఇంకోటేమో యమహా R15. ఎలా ఉంది గైజ్, యమహా R15 విత్ గోల్డెన్ రిమ్స్, మొత్తం గోల్డెన్ రిమ్స్ వేపించిన దానికి. అండ్ ఇదేమో మన కావసాకి నింజా H2R. సో గైజ్, ఫైనలీ ఇయే మన బైక్ కలెక్షన్. దీంట్లో మన ఇండియన్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. అండ్ కార్ కలెక్షన్లోకి వస్తే మన సెడన్ కలెక్షన్లో BMW M5 CS బ్లూ కలర్ అది కొనేసినాం. అండ్ ఇవి మన బైక్స్ అండ్ సెడన్ కలెక్షన్. ఇప్పుడు మన సూపర్ కార్ కలెక్షన్ అండ్ SUV కలెక్షన్ లోపలికి వద్దాం, లెట్స్ గో. సో గైస్, మన SUV కలెక్షన్లో, సూపర్ కార్ కలెక్షన్లో ది బెస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ అంటే ఇదే గైస్, బుగాటి బాయిలెడ్. సో గైస్, అదే గైస్, బుగాటి బాయిలెడ్ ఎక్స్పెన్సివ్ కారు. అండ్ ఇదేమో బుగాటి షీరాన్ వైట్ కలర్ది, ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్, బట్ అది ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ దీనికన్నా. అండ్ ఇదేమో ల్యాంబర్గిని హురకాన్ SVJ. అండ్ యా, ఇది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పారు కొనమని, సో కొనేశాను. అండ్ ఇదేమో మన SUV కలెక్షన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్. ఎలా ఉంది గైస్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ సూపర్ ఉందిగా, కాంపాక్ట్ ఉంటుంది బట్ సూపర్ ఉంటాయి గైస్ దీని లుక్స్. అండ్ యా, లాస్ట్ ఎపిసోడ్లో ఉన్న సఫారీని ఈ ఎపిసోడ్లో మాడిఫై చేయమని చెప్పారు. సో నేను టైర్స్ అండ్ కలర్ని మాడిఫై చేయించిన, కొద్దిగా సస్పెన్షన్ కూడా చేయించిన, అండ్ ఫుల్లీ మాడిఫైడ్ సఫారీ స్ట్రోమ్ అది. ఎలా ఉంది గైస్, సూపర్ ఉందిగా. అండ్ యా, ఇంకా నెక్స్ట్ ఏమో మన ఇంకో ఇండియన్ కార్ లెజెండరీ ఫార్చునర్. ఎలా ఉంది గైస్, లెజెండరీ ఫార్చునర్ బ్లాక్ వేయించేసిన మొత్తము. అండ్ యా, సూపర్ సెట్ అయిపోయింది ఆ కలరు. అండ్ ఇదేమో మన ఇన్నోవా క్రిస్టా. సో గైస్, ఇన్నోవా క్రిస్టా కూడా కామెంట్ చేశారు, దాన్ని కూడా ఫుల్లీ మాడిఫై చేయించేసిన. అండ్ గైస్, ఇంకా కొన్ని కామెంట్స్ వచ్చాయి, దాంట్లో కొంతమంది లెమోజిన్ అని చెప్పి కామెంట్ చేశారు, బట్ ఏ లెమోజిన్ నాకు కరెక్ట్గా చెప్పలేదు. సారీ బ్రో, నువ్వైతే కామెంట్ చేసావు అన్న లెమోజిన్ కొను అని చెప్పి, బట్ నాకైతే ఏ లెమోజిన్ కొనాలో ఐడియా లేదు. సో రోల్స్ రాయల్స్ లిమోజిన్ ఉంది, మెర్సిడీస్ లిమోజిన్ ఉంది, BMW లిమోజిన్ ఉంది, అండ్ ఇంకా చాలా లిమోజిన్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక బ్రాండ్ మెన్షన్ చేయి, అండ్ ఆ కార్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో 100% తీసుకొస్తా. నీ కామెంట్ గుర్తుపెట్టుకున్నా బ్రో, ఓకే, నో ప్రాబ్లం. నీ లెమోజిన్ అయితే కన్ఫర్మ్గా ఉంటా, బట్ ఆ బ్రాండ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పు ఏది కొనాలో. అండ్ అంతేకాదు గైస్, మనం కొన్ని బైక్స్ని స్పీడ్ టెస్ట్ చేయమని కూడా కామెంట్ సెక్షన్లో వచ్చినాయి, ఇండియన్ కార్స్ అండ్ ఇండియన్ బైక్స్ని. వాటిని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అన్న, లేకపోతే ఈ ఎపిసోడ్ ఎండింగ్లో అన్న ట్రై చేద్దాం స్పీడ్ టెస్ట్ చేయడానికి, బికాస్ మనకు టైం ఉంటే చేద్దాం. బికాస్ మీకు తెలిసిందే, ఈ ఎపిసోడ్లో మన ఫ్రెండ్ టోనీ స్టార్క్ని కొంతమంది కిడ్నాప్ చేస్తారు గైస్. యా, ఐరన్ మ్యాన్ తెలుసు కదా. సో వాడు పాత ల్యాబ్లో, వాడి దగ్గర ఉన్న కొత్త ల్యాబ్లో ఐరన్ మ్యాన్ సూట్ ఉంది, బట్ వాడి దగ్గర ఉన్న పాత ల్యాబ్లో ఐరన్ మ్యాన్ సూట్ లేదు. సో ఆ సూట్ లేని మ్యాన్షన్లో వాడు ఉన్నప్పుడు ఒక మాఫియా లీడర్కి సంబంధించిన వాళ్ళు మెక్సికన్ నుంచి వచ్చి అటాక్ చేశారంట. అండ్ ఆ టైంలో టోనీ స్టార్క్ తప్పించుకుని హెలికాప్టర్ వేసుకుని పారిపోయిండు, బట్ వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిండో ఎవరికి తెలియదన్నమాట. టోనీ స్టార్క్ ఎక్కడ పారిపోయిండో తెలియదు, బట్ వాడిని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఎవరైతే టోనీ స్టార్క్ మ్యాన్షన్ మీద అటాక్ చేయడానికి వచ్చారో వాళ్ళని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి గైస్. అలా చేస్తే మనకి $300 మిలియన్ ఇస్తా అన్నారు రివార్డు టోనీ స్టార్క్ కంపెనీ. సో ఇప్పుడు మనం టోనీ స్టార్క్ని సేవ్ చేయాలి గైస్ ఈ ఎపిసోడ్లో. సో యా గైస్, దాంతో మనకి ఫుల్ డబ్బులు రాబోతున్నాయి. అండ్ టోనీ స్టార్క్ మన ఫ్రెండ్ కాబట్టి మనం సేవ్ చేయాల్సిందే, బికాస్ ఫ్రెండ్స్ని సేవ్ అయిపోతే ఎట్లా గైస్. సో అట్లా ఓకే గైస్, ఇప్పుడు మన కాన్వాయ్ మొత్తం తీసుకుని వెళ్తున్నాం ఒక లొకేషన్ దగ్గరికి. సో ఆ లొకేషన్ ఎక్కడంటే పోర్ట్ ఏరియా. సో గైస్, మన షిప్స్ అవుతా చేసిన పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ ఉంటాయి, దాంట్లో కంటైనర్స్ లోడ్ అయి వెళ్తూ ఉంటాయి పెద్ద పెద్దవి. సో ఆ షిప్స్ ఆగే ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ఈ లాస్ ఏంజెల్స్ సిటీలో, అదే పోర్ట్ ఏరియా అంటారు. సో అక్కడ ఈ ఎవరైతే టోనీ స్టార్క్ మ్యాన్షన్ మీద అటాక్ చేయడానికి వచ్చిన మాఫియా లీడర్స్ ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నారు గైస్. అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు, అండ్ ఇంకొంతమంది వేరే లొకేషన్లో ఉన్నట్టు తెలిసింది. బట్ ఫస్ట్ అయితే మనకు తెలిసిన లొకేషన్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేద్దాం, అండ్ టోనీ స్టార్క్ ఎక్కడ ఉన్నారో ఫైండ్ అవుట్ చేద్దాం, లెట్స్ గో. రే, మెల్లారా, టొయోటా ఫార్చునర్ ఎందుకురా సఫారీని దబ్బేసిండు. ఓకే గైస్, ఎనీవే వీళ్ళు కొద్దిగా రేస్ లాంటిది పెట్టుకున్నారు, అండ్ ఫార్చునర్ కొద్దిగా ఫాస్ట్ వెళ్ళిపోయింది, అండ్ సఫారీ స్కిడ్ అయిపోయింది.
బట్ ఎనీవే మన సెక్యూరిటీలోనే మనకు రేసులు పెట్టుకుంటున్నారు గైస్ వీళ్ళు. ఎనీవే బాగానే ఉంది గైస్. బట్ ఇక నేను కొద్దిగా స్లో వెళ్తున్నా మన బుగాటి తీసుకుని. సో గైస్ ఈ కార్ యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది అండ్ దీన్ని స్పీడ్ టెస్ట్ చేయొచ్చు మనము. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది యాక్చువల్లీ స్పీడ్ టెస్ట్ చేయాలన్నా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట. ఒకవేళ క్రాష్ అయిందంటే మళ్ళీ ఎక్స్పెన్సివ్ ఖర్చులు అవుతాయి రిపేర్ చేయడానికి. బట్ ఎనీవే ఇప్పుడు మనం వెళ్ళేది ఒక మాఫియా లీడర్ దగ్గరికి అండ్ వాడి పేరు అల్ఫ్రెడో. యా గైస్ ఆ మాఫియా లీడర్ ఎవడైతే టోనీ స్టార్క్ మీద అటాక్ చేయడానికి వచ్చిండో వాడి పేరు అల్ఫ్రెడో. బట్ వాడిని నేను షార్ట్ కట్లో ఆలు పొకడి అని విధిస్తా. సో యా గైస్ వాడిని మనం ఇప్పుడు ఆలు పకోడి అందాం. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆలు పకోడి గ్యాంగ్ మీద అటాక్ చేయడానికి. క్రేజీ కదా గైస్. సో ఎనీవే వచ్చేసాం గైస్ మనం పోర్ట్ ఏరియా దగ్గరికి. ఇక్కడ మన కార్లన్నీ లైన్ అప్ అయిపోయినాయి ఒకటి వెనకల్ ఒకటి. రెడీగా ఉండండి గైస్ ఇప్పుడు మన సెక్యూరిటీ బయటకు వస్తుంది అండ్ ఆలు పకోడి గ్యాంగ్ని యా చట్నీలో ముంచుకొని తినేస్తారు. ఎనీవే ఆల్రెడీ గైస్ మన గ్యాంగ్ అయితే బయటకు వచ్చేసింది. మొత్తం సెక్యూరిటీ కమాండర్ 1 కమాండర్ 2 అండ్ యా గైస్ C1 C2 కనబడట్లేదేంటి అనుకుంటారు కదా. సో C1 C2ని మళ్ళీ నేను లిబర్టీ సిటీకి పంపించేశాను బికాస్ డక్కన్ బాస్ మళ్ళీ లిబర్టీ సిటీకి పారిపోయాడు కాబట్టి వాడిని ట్యాబ్లో పెట్టాలి మనం. వాడిని మనం అట్లా వదిలేసే ప్రసక్తి లేదు. వాడు ఎక్కడున్నాడో 24 అవర్స్ మనం తెలుసుకుంటూ ఉండాలి. అందుకే మన సెక్యూరిటీ C1 C2ని ఫస్ట్ డివిజన్ కమాండర్స్ని పంపించేశాను. అండ్ గైస్ ఇది ఒక కొత్త కార్ నేను ఉన్న కారు. సో దీని పేరు ఇన్సర్జెంట్. సో దీన్ని తీసుకుని ఇప్పుడు వీళ్ళని అటాక్ చేయడానికి వెళ్తున్నా. సో అలా గైస్ అందుకే నేను C1 C2 కనబడట్లేదు ఎపిసోడ్లో. ఎందుకంటే వాళ్ళు లిబర్టీ సిటీకి మళ్ళీ వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు నేను వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ కనబడతారు వాళ్ళు. అప్పటి వరకు అయితే మన పాత కమాండర్సే మన కొత్త కమాండర్స్ గోస్ట్ అండ్ క్యాప్టెన్ ఉంటారు ఇంకా. సో ఎనీవే మనం వచ్చేసాం గైస్ మన కొత్త కార్ ఇన్సర్జెంట్ 7 సీటర్ కార్ అది. దాంట్లో అందరిని ఎక్కువసారి ఎక్కించుకోవచ్చు. సో వాళ్ళందరినీ పట్టుకుని వచ్చేసాను నేను ఇక్కడికి. సో గైస్ యాజ్ యూ కెన్ సీ వీళ్ళే ఆ గ్యాంగ్ ఎవరైతే టోనీ స్టార్క్ మ్యాన్షన్ మీద అటాక్ చేయడానికి వచ్చారు. అండ్ అంతేకాదు ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఎలిమినేట్ చేయాల్సిందే గైస్ బికాస్ వీళ్ళ మెయిన్ గ్యాంగ్ లీడర్ ఎవడో తెలిసేదా, వాడి పేరు అల్ఫ్రెడో. సో ఇది అల్ఫ్రెడో గ్యాంగ్ అనమాట. వీళ్ళ బాస్ అనేటోడు వేరే లొకేషన్లో ఉన్నాడు బట్ వాడు ఎక్కడున్నాడు వీళ్ళని అడుగుదాం గైస్. ఓకే మీ బాస్ ఎక్కడున్నారా? ఓ మీ బాస్ ఇక్కడ లేడా? ఎక్కడున్నాడు? డ్యామ్ దగ్గర ఉన్నాడా? ఓకే ఓకే వీళ్ళ బాస్ డ్యామ్ దగ్గర ఉన్నాడంట. వీడిని మనం డ్యామ్లో పడేద్దాం. లెట్స్ గో. ఓకే ఆల్ రైట్ గైస్ వీడిని మనం పంచిచ్చేసిండు ఇంకా. అండ్ ఇంకా మనం హెల్మెట్ చేయాల్సిందే. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్ ఫైట్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళ బాస్ ఎక్కడున్నాడు వీడిని అడిగి తెలుసుకున్నా. ఎవడరా మన మీద గ్రినేట్లో అంచుడేసింది. ఎనీవే ఆల్ రైట్ గైస్ మొత్తం సెక్యూరిటీ అలర్ట్ అయిపోయింది. అటు సైడ్ ఇట్ సైడ్ రెండు టీమ్స్ మనల్ని షూట్ చేస్తున్నాయి. బట్ నీకు తెలిసిందే గైస్ మన టీం ఆల్రెడీ చాలా పవర్ఫుల్ స్టార్టింగ్ నుంచే అండ్ వీళ్ళ టీంని చాలా ఈజీగా ఎలిమినేట్ చేసేస్తుంది. లెట్స్ గో. ఆల్రెడీ గైస్ ఇక్కడ చాలా మంది సెక్యూరిటీ ఉంది బట్ నేను మాత్రం ఒక సైడ్ తీసుకున్నా, ఇంకో సైడ్ ఏమో మన సెక్యూరిటీ తీసుకున్నారు. సో ఆల్ క్లియర్ చేసేద్దాం గైస్ ఫాస్ట్ ఫాస్ట్గా. లెట్స్ గో. వీడియోడు ఓకే గైస్ వీడు ఏందో రన్నింగ్ రేస్ అనుకుంటున్నాడు. అటు నుంచి ఇటు నుంచి అటు ఉరుకుతున్నాడు. నేను వస్తా కదరా, ఎందుకు అంత పేషెన్స్ లేదా నీకు? ఓకే ఎనీవే ఆల్ రైట్ గైస్ వీళ్ళు చాలా తొందర పడుతున్నారు హెల్మెట్ అయిపోదామని చెప్పి. అంత తొందర హెల్మెట్ అయిపోదామని ఉన్నది వీళ్ళకి. సో అందుకే వీళ్ళని తొందరగా హెల్మెట్ చేస్తా. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్ వీళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసిన ఒక్క మినిగన్ బయట తీస్తే ఇంకా ఇలా పని అయిపోతుంది ఇంకా. ఓకే గైస్ ఫస్ట్ యూనిట్ ఆఫ్ సెక్యూరిటీని వేసేసిన. సో ఆ అల్ఫ్రెడో గాడేవడో కానీ ఆలుపకొడి గాడు వాడు ఎక్కడో డ్యామ్ దగ్గర కూర్చున్నాడంట. టోనీ స్టార్క్ హెలికాప్టర్ని బ్లాస్ట్ చేసేసి అండ్ టోనీ స్టార్క్ ఆ హెలికాప్టర్లో ఉన్నప్పుడే ఆ హెలికాప్టర్ బ్లాస్ట్ అయ్యి క్రాష్ అయిపోయిందంట. బట్ టోనీ స్టార్క్ ఇప్పుడు ఎలా ఉన్నాడో నాకు తెలీదు. అది తొందరగా మనం ఫైండ్అవుట్ చేసి టోనీ స్టార్క్ని రెస్క్యూ చేయాలి. అండ్ వీడు చెప్పిన నిజమైతే ఆ డ్యామ్ ఎక్కడ ఉందో మనం తొందరగా ఫైండ్అవుట్ చేయాలి బికాస్ టోనీ స్టార్క్ని సేవ్ చేయాలి కాబట్టి. పాపం వాడి హెలికాప్టర్ బ్లాస్ట్ అయ్యి వాడు క్రాష్ అయిపోయిందంట. సో టోనీ స్టార్క్ని తొందరగా కాపాడాలి గైస్ బిఫోర్ హీ ఎలిమినేట్స్ హిమ్సెల్ఫ్. సో యా గైస్ లెట్స్ గో. ఫస్ట్ అయితే వీళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని డిస్ట్రాయ్ చేస్తా బికాస్ వీళ్ళు మనల్ని ఫాలో అయ్యే ప్రసక్తి లేదు ఇంకా వీళ్ళ వెహికల్స్ డిస్ట్రాయ్ అయిన తర్వాత. సో లెట్స్ గో. ఆల్రెడీ గైస్ స్టార్టింగ్లో ఉన్న వెహికల్స్ అండ్ ఎండ్లో ఉన్న వెహికల్స్ ఇలా రెండు వెహికల్స్ని డిస్ట్రాయ్ చేశాను. ఇలా సెక్యూరిటీ కూడా ఒక్కడ కూడా మిగలేదు. మొత్తం ఏ టు జెడ్ అందరిని ఫినిష్ చేసి పడేసిన మినిగన్ బయట తీసేసి. ఆల్ రైట్ సో గోస్ట్ టీమ్ బెస్ట్ జాబ్. లెట్స్ గో గైస్ గోస్ట్ టీమ్ బెస్ట్ జాబ్ చేసేళ్ళు. ఇంక మనం మళ్ళీ ఇన్సర్జెంట్ వేసుకుని మన సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళిపోదాం. కార్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మనం ఫస్ట్ టీమ్ని అయితే అటాక్ చేసాం అండ్ దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసినాం ఒక్కడిని కూడా వదలకుండా. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫైనల్ అండ్ లాస్ట్ ఎనిమీ దగ్గరికి. సో వాడెవడో కాదు, వాడే గోస్ట్ గ్యాంగ్ అంటున్నా. సారీ గోస్ట్ గ్యాంగ్ మన గ్యాంగ్. సో వాడు యాక్చువల్లీ అల్ఫ్రెడో గ్యాంగ్. సో యా గైస్ అల్ఫ్రెడో గ్యాంగ్ ఎవడైతే మన టోనీ స్టార్క్ని అటాక్ చేశారో కిడ్నాప్ చేసి పెట్టారో
సో వాడిని అటాక్ చేయడానికి వెళ్తున్నా, లెట్స్ గో. ఓకే గైస్, నేను ఇప్పుడు కాంటినెంటల్ GT650 బయటికి తీస్తా అండ్ మన సెక్యూరిటీని ఇక్కడ నుంచి పంపించేస్తా అండ్ వాళ్ళ కార్లు అన్ని తీసుకుని డైరెక్ట్గా మన మ్యాన్షన్ లోపలికి వెళ్ళిపోతారు. నేను సోలో మిషన్లో వెళ్ళిపోతా. ఓకే లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, వీళ్ళకి చెప్పేసిన ఇంకా వెహికల్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోండి డైరెక్ట్గా మన మ్యాన్షన్ దగ్గరికి. నేను కాల్ చేసినప్పుడు మళ్ళీ రండి గన్లు పట్టుకుని అని చెప్పాను. సో లెట్స్ గో గైస్, ఇప్పుడు మనం కాంటినెంటల్ GT650 తీసుకుని లెస్టర్ని కలవడానికి వెళ్తున్నాం. బికాస్ ఇప్పుడు ఆ డ్యామ్ దగ్గర అయితే ఆ టోనీ స్టార్క్ హెలికాప్టర్ క్రాష్ అయిపోయి ఉంది అండ్ వాడిని కాపాడాలని మనకు తెలుసు, బట్ ఆ డ్యామ్ ఎక్కడుందో ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎవరికి తెలియదు అనమాట. సో టోనీ స్టార్క్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే మనం లెస్టర్ని అయితే ఒకసారి అడగాలన్నమాట. సో అందుకని ఇప్పుడు లెస్టర్ దగ్గరికి వెళ్తున్నా, లెట్స్ గో. అండ్ గాయస్, ఇప్పుడు ఈ కాంటినెంటల్ GT చూడండి గాయస్ ఎలా ఉందో, క్రేజీ కదా. దీనికి రెండు సస్పెన్షన్లు ఉంటాయి, సారీ రెండు సస్పెన్షన్స్ అంటున్నా, యాక్చువల్లీ రెండు సిలిండర్స్ ఉంటాయి వెనకాల అండ్ రెండు సిలిండర్స్కు అటాచ్ అయ్యి రెండు సైలెన్సర్స్ వస్తాయి అనమాట. సో ట్విన్ సిలిండర్స్ ఉంటాయి ప్లస్ ట్విన్ సైలెన్సర్స్ ఉంటాయి, క్రేజీగా ఉంటుంది గైస్ ఈ బైకు. సో యా, అండ్ సౌండ్ కూడా గైస్ చూడండి వేరే లెవెల్ ఉంటుంది ఈ బైక్ సౌండ్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్నిటిలో అన్నిటికన్నా లౌడెస్ట్, అంటే లౌడెస్ట్ అంటే అన్నిటికన్నా బాగా ఎక్కువ సౌండ్ వస్తుంది చూసిన లౌడ్గా. సో ఆ బైక్స్లో ది ఫస్ట్ నెంబర్లో వచ్చేది అంటే కాంటినెంటల్ GT650, ఆ తర్వాత ఇంటర్సెప్టర్ వస్తుంది, దాని తర్వాత ఇంకా వేరే షార్ట్ గన్ కూడా ఉంటుంది, రాయల్ ఎన్ఫీల్డ్ షార్ట్ గన్, అది కూడా మస్తు సౌండ్ వస్తుంది గైస్. బట్ యా, ఇదైతే అన్నిటికన్నా ఇంకా తోపు అనమాట, క్రేజీ లెవెల్లో వస్తుంది దీని సౌండ్. రియల్ లైఫ్లో కూడా ఒకసారి విన్నాను నేను సౌండ్ అయితే, క్రేజీగా ఉంటుంది. సో యా యా గైస్, కామెంట్ సెక్షన్లో ఈ మంచి బైక్ని కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కొన్ని ఇంకా ఉన్న మంచి మంచి బైక్స్ ఉంటాయి, అవి కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటా, కన్ఫర్మ్గా ఉంటా, 100% తెలిసిందే కదా మీకు. మీరు కామెంట్ చేసిందంటే ఆ బైక్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. సో యా, అండ్ గైస్, నేను వీడియోస్ కొద్దిగా తొందర పెడుతున్నా కదా, ఫాస్ట్గా ఎవ్రీడే ఒక వీడియో పెడుతున్నా కదా, సో కొన్ని కామెంట్స్ మిస్ అయిపోతున్నాయి. అంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేస్తున్నా, మీరేమో కామెంట్ చేసిళ్ళు. సో అట్లా మర్చిపోయిన బైక్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో తీస్తా, మీరేం భయపడకండి. ఓకే, సో డోంట్ వరీ గైస్. ఒకవేళ మీరు కామెంట్ చేసిళ్ళు అండ్ వీడియో అప్లోడ్ అయిపోయింది, ఆ వీడియోలో మీరు కామెంట్ చేసిన బైక్ రాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నా ఉంటా, ఎందుకంటే మనం వీడియో ఫాస్ట్ అప్లోడ్ చేస్తాం కదా. సో అట్లా డిలే అయిపోతుంది ఒకసారి అట్లా. బట్ ఎనీవే, బైక్స్ అయితే అన్ని ఉంటాయి గైస్, మీరు కామెంట్ సెక్షన్లో అయిపోయినాయి. సో యా, మనం వచ్చేసాం స్ప్రంక్ దాగడానికి అండ్ పక్కకు లెస్టర్ తీసుకున్నాడు గైస్, వాడు ఇప్పుడు మనకు ప్లాన్ చెప్తున్నాడు మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళాలో అండ్ డ్యామ్ ఎక్కడ ఉందో కూడా ఫైండ్ అవుట్ చేసిండట, చెప్తాడంట మనకు. అండ్ గైస్, ఈ లాస్ ఎలక్ట్రిసిటీలో స్ప్రైట్ ఉండదు అనమాట, స్ప్రంక్ ఉంటుంది వెరైటీగా. యా, పేరే వెరైటీ ఉంది బట్ టేస్ట్ మాత్రం అంతే ఉంటుంది అనుకుంటా. వీడైతే ఇప్పుడు రెండు క్యాన్లు తాగేసిండు. రే మైకి, నిద్ర వస్తుంది రా, ఎన్ని తాగుతారా? ఓకే 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 గైస్, ఎక్కువ షుగర్ తాగుతుండు వీడు, షుగర్ తాగుతుంది ఇంకా ఇన్సులిన్ స్పైక్ అయిపోతుంది. తాగక్రా, ఎన్ని తాగుతారా? ఓకే గైస్, మైకెల్ గారు ఇప్పటిదాకా 4 క్యాన్లు తాగేసిండు. వామ్మో, ఇది పెద్ద జ్యూస్ లవర్ అనుకుంటా. ఎనివే ఓకే గైస్, ఇంకా చాలు, ఇంకా ఎక్కువ తాగకు. ఓకే లెట్స్ గో గైస్, ఇప్పుడు నేను లెస్టర్ మైకెల్ అండ్ లెస్టర్ ఇప్పుడు వెళ్తున్నారు బుగాటి షీరాన్లో ఆ డ్యామ్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడానికి. సో గైస్, లెస్టర్ ఏమంటున్నా అంటే ఆ డ్యామ్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అనమాట. ఆ డ్యామ్ లోపల నుంచి ఇప్పుడే ఒక వెహికల్ అయితే బయటకు వచ్చింది లాస్ సెంటర్ సిటీ లోపలికి. అండ్ ఇప్పుడు ఒకవేళ వెహికల్ని మనం ఫాలో అయిపోయామనుకో, డ్యామ్ దగ్గరికి చాలా ఈజీగా మనం రీచ్ అయిపోవచ్చు అంటున్నాడు. సో ఎవడో ఒకడు కార్ వేసుకుని డ్యామ్లోంచి బయటకు వచ్చిండంట, వాడిని మనం ఫాలో అయిపోయి పట్టుకుంటే ఇంకా మనం తొందరగా పట్టుకోవచ్చు అని అంటున్నాడు లెస్టర్. సో అదే మనం చేద్దాం, లెట్స్ గో. ఓ మై గాడ్ గాయస్, ఆల్మోస్ట్ మన బుగాటి షీరాన్ క్రాష్ అయ్యేది ఇందాక. ఏందో ఈ ట్రాఫిక్, నాకు స్పీడ్గా నడపాలంటేనే భయం వేస్తుంది ఈ ట్రాఫిక్లో, బికాస్ ఈ ఎక్స్పెన్సివ్ కార్స్ క్రాష్ అయినాయంటే అసలు బాగుండదు అనమాట. సో అందుకే నేను ఇక్కడ ఈ సిటీలో కొద్దిగా స్పీడ్ నడపట్లేదు. లేకపోతే తెలిసిందే బుగాటి షీరాన్ అంటే ఆల్మోస్ట్ 480 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది, బట్ ట్రాఫిక్లో మాత్రం మనం 120-130 నడుపుతాం, అంతకంటే ఎక్కువ నడపలేము బికాస్ తెలిసిందే కదా గైస్ క్రాష్ అయిందంటే అసలు ఎక్స్పెన్సివ్ కార్స్. సో గైస్, ఇప్పుడు ఎవడైతే ఆ డ్యామ్లోంచి బయటకు వచ్చిండో వాడు ఇక్కడే ఆగాడంట. సో ఇదే అనుకుంటా బ్లాక్ కలర్ కార్ ఇక్కడ ఆగింది ఒకటి. సో గైస్, నా పక్కకు ఒక బ్లాక్ కలర్ కార్ ఉంది అండ్ అదే డ్యామ్లోంచి బయటకు వచ్చిన కార్. అండ్ మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ కార్ని ఫాలో అయితే ఈజీగా డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. బట్ గైస్, డ్రైవర్ ఎక్కడున్నాడు, ఓన్లీ కారే ఉంది అంటే. సో గైస్, లెక్చర్ గారు చెప్పిన కార్ ఇదే, దీన్ని ఫాలో అవ్వాలంట. లెట్స్ సీ, డ్రైవర్ ఉన్నాడు. ఓ, ఒక నడుచుకుంటూ వస్తున్నాడు జాకెట్ వేసుకొని. ఓ, వీడే అనుకుంటా గైస్, వీడేనా? వెయిట్, వీడే అయితే వీడి కార్. ఓకే ఓకే గాయస్, వీడు డోర్ తీయకుండా డోర్ పగలగొట్టుకుని డోర్ ఓపెన్ కార్ ఓపెన్ చేస్తున్నాడు. అంటే వీడేమన్నా తీఫా, కార్ స్టీల్ చేసే తీఫా? ఓ ఓకే ఓకే, మనం చూస్తున్నామని చెప్పి కార్ డోర్ పగలగొట్టిండా. ఓకే గాయస్, లెస్టర్ గారు ఏమంటున్నాడు అంటే వీడు పెద్ద దొంగ, వీడు డ్యామ్లోంచి బయటకు వచ్చినట్టు
ఎవ్వరికి తెలియదు. ఒకవేళ నేను చూసినాను, ఇప్పుడు నేను చూసిన కదా, నేను వీడిని ఫాలో అవుతున్నా, వీడికి తెలిసి వీడికి తెలిసిపోయింది అనమాట నేను ఫాలో అవుతున్నట్టు. సో వీడు ఏం చేస్తున్నాడంటే ట్రిక్ చేస్తున్నాడు మనల్ని, నేను ఏదో కార్ స్టీల్ చేసి తప్పించుకుని వారిపోతున్నా, నేను యాక్చువల్గా డ్యామ్ లోంచి బయటికి రాలేదు, నాకు ఏదో కార్ దొరికింది, దాన్ని నేను స్టీల్ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నా అన్నట్టు ఏదో పెద్ద సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. బట్ నాకు తెలుసు వీడే మెయిన్ క్యారెక్టర్, ఎవడైతే డ్యామ్ లోంచి బయటకు వచ్చిండో అండ్ అక్కడే టోనీ స్టార్క్ ఉన్నట్టు తెలుసు. సో గైస్ మనం వచ్చేసాం ఫైనల్లీ డ్యామ్ దగ్గరికి. సో గైస్ ఇది ఒక పెద్ద వాటర్ రిజర్వాయర్ అనమాట, దీని వెనకాలనే టోనీ స్టార్క్ హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది అనమాట. అండ్ అలా చేసింది ఎవరో కాదు, ఈ మాఫియా లీడర్స్ అనమాట. వాళ్ళని పట్టుకుందాం గైస్. ఏమైందిరా కార్ ఆపేయాలా? వై ఓహో ఓకే గైస్, ముందు చాలా సెక్యూరిటీ ఉండదంట. బుగాటి షురన్ అక్కడ తీసుకెళ్తే డ్యామేజ్ అయిపోతుంది నీ బుగాటి, ఇక్కడే ఆపేసే, బికాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత బుల్లెట్లో వర్షం పడుతుంది. సో నీ కార్ డ్యామేజ్ కావాలంటే ఇక్కడే ఆపే అన్నాడు. సో ఇక్కడ ఆపేసి ఇంకా నేను మన గోస్ట్కి కాల్ చేస్తున్నా. గోస్ట్ ఏమో స్ప్లెండర్ పట్టుకుని వస్తున్నాడు గైస్. ఫైనలీ స్ప్లెండర్ నడపాలి కాబట్టి ఇంకా స్ప్లెండర్ పట్టుకుని రమ్మన్నా. సో యాజ్ యూ కెన్ సీ స్ప్లెండర్ వచ్చేసింది, చూసారా గైస్? ఇప్పుడు మనం స్ప్లెండర్తో ఎంట్రీ ఇస్తున్నాం డ్యామ్ లోపలికి, బుగాటి షురన్ పంపించేస్తున్నాం లెస్టర్తో. లెట్స్ గో. ఓకే గైస్ ఇప్పుడు మనం ఎక్కువ సెక్యూరిటీ తీసుకురాలేదు, గోస్ట్ ఒక్కడనే పట్టుకుని వచ్చిన, బట్ అయినా కానీ సరిపోతుంది, ఈ సెక్యూరిటీ మొత్తాన్ని లేపేయడానికి మనం ఒక్కడ ఉండాలి. బట్ గోస్ట్ బ్యాకప్ కోసం తీసుకొచ్చిన. అండ్ స్ప్లెండర్ చూడండి గైస్ ఎలా ఉందో. గైస్ ఈ మోడిఫైడ్ స్ప్లెండర్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్గా ఉంది నార్మల్ స్ప్లెండర్ కన్నా. టైర్ చూడండి గైస్, ఏదో 220 ఉన్నట్టు ఉంది. అండ్ మర్చిపోయిన గైస్ 220 కామెంట్ చేశారు బట్ వీడియోలో రాలేదు, ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది 100%, బికాజ్ మీరు కొద్దిగా అంటే నేను ఫాస్ట్గా పెట్టేస్తా కదా వీడియోస్, అట్లా మిస్ అయింది కామెంట్ అంతే. బట్ మీరు ఏం టెన్షన్ పడకండి, నెక్స్ట్ ఎపిసోడ్లో పల్సర్ 220 100% తీసుకొస్తా. ఓకేనా గైస్? ఓకే లెట్స్ గో. ఓకే గైస్ మనం ఇప్పుడు ఈ బేస్ లోపలికి వచ్చేసినాం. ఇదే గైస్ డ్యామ్, రిజర్వాయర్ సైడ్కి ఉంటుంది, ఇదేమో డ్యామ్ అనమాట. ఇప్పుడు ఇక్కడే హెలికాప్టర్ క్రాష్ అయింది, ఎక్కడ ఉందని లోపల దాకా వచ్చేసిన గైస్. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ భయపడ్డారని కొంతమంది మనం షూట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే నాకు అర్థమైంది మనం ఎనిమీ బేస్ లోపలికి ఎంటర్ అయ్యమని చెప్పి. సో గైస్ వెంటనే ఇంకా గోస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిండు, నేను కూడా షూటింగ్ స్టార్ట్ చేసిన, బికాస్ ఇది ఒక ఎనిమీ బేస్ అనమాట. అండ్ ఇక్కడ చాలా మంది ఎనిమీస్ ఉన్నారు, వీళ్ళందరూ టోనీ స్టార్క్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఈవెన్ వాడి హెలికాప్టర్ క్రాష్ అయింది కూడా ఇదే ప్లేస్లో. సో నాకు తెలిసి ఎవరైతే ఇప్పుడు ఈ టోనీ స్టార్క్ని కిడ్నాప్ చేశారో, అంటే కిడ్నాప్ చేసి ఆపేసినట్టున్నారు, సో వాడి హెలికాప్టర్ బ్లాస్ట్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళే గాయస్. సో వీళ్ళందరినీ వేసేద్దాం, లెట్స్ గో. ఈ ఆల్ఫ్రెడో గాడు ఎక్కడ ఉన్నాడు వీడు, ఆలు పకోడి గాడు ఎక్కడ ఉన్నాడు వీడు, ఈయన పట్టుకోవాలి గాయస్. అసలు వీడే వీడి వల్లనే అంతా జరిగిందనమాట. ఆల్ఫ్రెడో అని చెప్పడం ఉన్నాడు, వాడి వల్లనే మొత్తం జరిగిందనమాట, ఆలు పకోడి వాడి పేరు. సో వాడు దొరికితే వాడి సంగతి చెప్తాను గాయస్, బట్ వాడు దొరకట్లేదు, మొత్తం వీళ్ళ సెక్యూరిటీ ఉంది. ఓకే గాయస్ లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ సెక్యూరిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద ఫైట్. ఓకే గాయస్ పైన లెవెల్లో మొత్తం క్లియర్, ఫ్రంట్ సైడ్లో మొత్తం ఎంట్రీ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ క్లియర్ చేసి పడేసిన, గేట్ లోపల ఒకడు ఉన్నాడు అండ్ వీడిని కూడా హెల్మెట్ చేసేసిన. లెట్స్ గో. ఫ్రంట్ సైడ్ మొత్తం క్లియర్ అయిపోయింది ఈ బేస్లో. డ్యామ్కి రెండు పక్కలుంటాయి, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ. సో ఎంట్రీ సైడ్ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరిని లేపేసిన, ఇప్పుడు ఎగ్జిట్ సైడ్కి వెళ్దాం, లెట్స్ గో. అండ్ యా దారిలో చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. గోస్ట్ ఏం చేస్తున్నారా, డే డ్రీమింగ్ చేయకరా గోస్ట్, కళ్ళదాలు పెట్టుకున్నంతసేపు డే డ్రీమింగ్ చేస్తారు వీడు. కళ్ళదాలు తీసేరా, తీసేసి ఫైట్లోకి దిగ. ఓకే లెట్స్ గో. ఆల్రెడీ గైస్ మన స్ప్లెండర్ని ఎవరు షూట్ చేయదు అనుకుంటున్నాం, బికాస్ అది షూట్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళరాదు, కష్టమే. సో ఎనివే లెట్స్ గో. ఆల్రెడీ గైస్ వీళ్ళందరినీ ఫాస్ట్ ఫాస్ట్ హెల్మెట్ చేసేద్దాం, లెట్స్ గో. ఓకే ఓకే వీడు కూడా హెల్మెట్ అయిపోయినట్టే అండ్ వీడియో అనుకుంటా లాస్ట్. ఇంకా లెట్స్ గో. ఆల్రెడీ గైస్ ఇప్పుడు లోపల ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాను, వీళ్ళ దగ్గర హ్యాకింగ్ డివైజెస్ ఉన్నాయి, అవి కూడా డిస్ట్రాయ్ చేయాలని లెస్టర్ నాకు చెప్పిండు, ఎక్కడున్నా చూద్దాం. ఓకే వీనైతే హెల్మెట్ చేసిన కదా, ఎక్కడున్నా హ్యాకింగ్ డివైజెస్? ఓ ఇక్కడ ఉన్నాయా, లెట్స్ గో. వీళ్ళే గైస్ హ్యాకర్స్ ఇద్దరు, ఎవరో కానీ ఈ ఈ సిస్టమ్ని యూజ్ చేసి టోనీ స్టార్క్ హెలికాప్టర్ని ఆఫ్ బ్యాలెన్స్ చేసేసిండు గైస్. లైక్ టోనీ స్టార్క్ హెలికాప్టర్ ఆ టోనీ స్టార్క్ పీసీని, అంటే ఆ హెలికాప్టర్లో ఉండే పీసీని డిస్ట్రాక్ట్ చేసిండు. ఆ తర్వాత హెలికాప్టర్ ఆటో కంట్రోల్ అయిపోయి హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది అనమాట. అంటే ఇదంతా వీళ్ళ వల్ల జరిగింది అనమాట. సో లెట్స్ గో గైస్, వీళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసేద్దాం. అండ్ వెయిట్ ఎ సెకండ్, గోస్ట్ ఏం చేస్తున్నారా? ఓకే గోస్ట్ చాలా స్లో నడేంది ఈసారి, స్ప్లెండర్ బైక్ వేసుకుని రమ్మన్నందుకు ఫీల్ అయ్యేది, రేంజ్ రోవర్ వేసుకుని రా. ఓకే నెక్స్ట్ టైం రేంజ్ రోవర్ ఇద్దాం గైస్, వీడికి స్ప్లెండర్ ఏమైనా ఫీల్ అయిపోయిండు. సో ఎనివే లెట్స్ గో. ఆల్రెడీ గైస్ గోస్ట్ ఏమో బ్యాక్ సైడ్ కవర్ చేస్తున్నాను, నేను ఫ్రంట్ సైడ్లో మొత్తం దాన్ని హెల్మెట్ చేస్తున్నా. ఓకే గైస్ నాకు తెలిసి అయితే మనం ఎగ్జిట్ దాకా వచ్చేసినాం, అంటే ఇంకా చాలా సెక్యూరిటీ కంప్లీట్లీ వైప్ అవుట్ అయిపోయినట్టే, ఉన్న సెక్యూరిటీ మొత్తం వైప్ అవుట్ అయిపోయింది, ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఓకే పైన ఇంకేమన్నారా? ఓకే పైన ఎవరు లేరు, ఇటు సైడ్ ఉన్నట్టున్నారు, వీడు ఒకడు ఉన్నాడు అంతే. ఇది ఎగ్జిట్ అనమాట, మనం ఎంట్రీ నుంచి ఎగ్జిట్ దాకా ఉన్న వాళ్ళందరూ లేపేసినాం, ఇంకెవరు లేరు అనుకుంటా. సో యా మొత్తం ఆల్ క్లియర్ అయిపోయిందా?
ఆల్ క్లియర్. ఇంకా యా గైస్, అటు సైడ్ ఎక్కడనో హెలికాప్టర్ క్రాష్ అయిందంట, మనం వెళ్దాం ఇప్పుడు. లెట్స్ గో, స్ప్లెండర్ తీసుకుని వెళ్దాం, లెట్స్ గో, తొందరగా వెళ్ళిపోదాం. బట్ దానికన్నా ముందు ఇంకా నాకు షూటింగ్స్ వినబడుతున్నాయి, బట్ అది ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నారు నాకు అర్థం కాలే. బట్ అరే ఇక్కడ మొత్తం డ్యామ్ అంతా క్లియర్ చేసేసాం, బట్ అసలు ఎనిమీస్ ఎక్కడ ఉన్నారు? ఇంకా ఐ డోంట్ నో గైస్, ఎనిమీస్ ఎక్కడ ఉన్నారు? ఇక నాకైతే ఇక్కడ ఎవ్వరు కనబడలేదు, మొత్తం అందరు క్లియర్ అయిపోయినాయి. ఓ ఓకే ఓకే, నాకు అర్థమైంది గైస్, దీని పైన ఇంకో బేస్ ఉంది అండ్ దాంట్లో ఉన్నారు గైస్ వీళ్ళు. ఓకే నేను పైన కేక్ తాగాను గైస్, ఇక్కడ ఎవరు లేడు నాకు తెలిసి, ఎవరు ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నారు నాకు అర్థమైపోయింది. పైన ఇంకో రూమ్ ఉంది గైస్ అండ్ దాంట్లో ఉన్నారు, బట్ ఎక్కడికి వెళ్ళాలి? ఓ ఈఎంపీస్ కూడా ఉన్నాయి పైన, అంటే పక్కగా రూమ్ ఉన్నట్టే లోపలికి వెళ్దాం గైస్. ఇక్కడ నుంచి ఉంటుంది ఎంట్రీ ఇదే అనుకుంటా. యా ఓకే గైస్, నేను లోపలికి వచ్చేసాను అనుకున్నట్టే ఇక్కడ కొంతమంది హ్యాకర్స్ ఉన్నారు అండ్ వీళ్ళే గైస్ పైన నుంచి షూట్ చేసేది, వీళ్ళ డివైస్ని కూడా బ్లాస్ట్ చేసి పడేసిన. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, ఇది లాస్ట్ సెటప్ అనమాట, ఇక్కడే ఇంకా లాస్ట్ ఎనిమీస్ ఉండేది. కిటికీలోంచి చూద్దాం బాబు, కిటికీ షూట్ చేసి. ఓకే కిటికీలోంచి చూసినా ఎవ్వరు లేరు ఇంకా కిటికీ కింద కూడా. లెట్స్ గో, ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. వెయిట్ వెయిట్ వెయిట్, గోస్ట్ ఎవరిని షూట్ చేస్తున్నారా? ఓ ఇంకొకడు ఉన్నాడు అక్కడ, ఎక్కడున్నాడు? ఏమో గైస్ నాకైతే కనబడట్లేదు, వీళ్ళకి ఎలా కనబడుతున్నారు నాకు అర్థం కాలే. బట్ ఎనివే ఎక్కేరా, ఇంకా తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. స్ప్లెండర్ వేసుకుని వెళ్ళిపోదాం, మెల్లగా మెల్లగా గోస్ట్, మెల్లగా గోస్ట్. అరే గోస్ట్ కింద పడిపోయింది గైస్. ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. లే బైక్ ఎక్కి ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, మనం వేరే పని లేదా. ఓకే గైస్ లెట్స్ గో, ఇప్పుడు మనం హెలికాప్టర్ ఎక్కడ క్రాష్ అయిందో చూద్దాం. లెట్స్ గో, క్రాష్ లొకేషన్కి వెళ్దాం, చూద్దాం ఎక్కడ క్రాష్ అయిందో టోనీ స్టార్క్ హెలికాప్టర్. అండ్ హోప్ఫుల్లీ టోనీ స్టార్క్ కూడా అక్కడే ఉంటాడేమో అనుకుంటున్నా. సో యా లెట్స్ గో గైస్, చూద్దాం ఎక్కడ ఉన్నాడు హెలికాప్టర్ అండ్ అంతేకాదు అండ్ ఎక్కడున్నాడు. ఓ ఏమైందిరా, మళ్ళీ షూట్ చేస్తున్నాడు ఏంది? వెనకాల ఇంకా సెక్యూరిటీ ఉందా? ఓ గాయస్ వెనకాల ఇంకా సెక్యూరిటీ ఉందంటున్నాడు. ఎంతమంది ఉన్నారు? టూ మెంబర్స్ ఉన్నారా? ఓకే ఓకే, స్నైపర్ యూజ్ చేద్దాం గాయస్, ఓన్లీ టూ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఇందాక దాకా దాక్కున్నారు గాయస్, నేను ఎగ్జిట్ దగ్గరకు వచ్చినా కానీ వీళ్ళు కనబడలేదు, బట్ ఇప్పుడు కనబడుతున్నారు. ఓహో వీళ్ళ దగ్గర కూడా స్నైపర్స్ ఉన్నాయి, అందుకే వీళ్ళు షూట్ చేయలేదు ఇందాక. ఓకే ఆల్ రైట్ గాయస్, ఆల్ క్లియర్ అయిపోయింది, వీళ్ళందరిని హెల్మెట్ చేసేసిన, ఇంకా ఎవ్వరు మిగలేదు. లెట్స్ గో, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇంకా పదర గోస్ట్, వెళ్ళిపోదాం ఇంకా. ఆల్ క్లియర్ అయిపోయింది బేస్ మొత్తం, ఇక టోనీ స్టార్క్ హెలికాప్టర్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు అండ్ ఆ టోనీ స్టార్క్ని కూడా సేవ్ చేసినట్టు అయితే. లెట్స్ గో. ఓకే సో గైస్, ఇదే నేను చెప్పిన రిజర్వాయర్, దీని సైడ్కి ఎక్కడో క్రాష్ అయి ఉంటుంది హెలికాప్టర్. వెయిట్ ఎ సెకండ్ గైస్, అక్కడ ఏందో జనాలు అటు ఇటు ఉరుకుతున్నారు, మేబీ హెలికాప్టర్ క్రాష్ అయినందుకే అటు ఇటు ఉరుకుతున్నారేమో జనాలు భయపడి. యా కన్ఫర్మ్ కన్ఫర్మ్ గైస్, ఓ మై గాడ్, స్ప్లెండర్ ఆఫ్ రోడింగ్ అయిపోయింది, వాటర్లో నుంచి బయటకు వచ్చింది, ఏం కాలే. ఎనివే గాయస్, నేను చెప్పినట్టే ఇక్కడ హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది అండ్ దీంట్లో కొంతమంది హెలికాప్టర్ని అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని షూట్ చేసేసిన. ఆల్ రైట్, ఎక్కడున్న టోనీ స్టార్క్? ఇదే హెలికాప్టర్ గాయస్ క్రాష్ అయిపోయింది హెలికాప్టర్. సో ఎక్కడున్నాడు టోనీ స్టార్క్? ఓ ఇక్కడే ఉన్నాడు గాయస్, ఇక్కడ ఉన్నాడు. వాడికి ఏం కాలే, వాడికి ఏం కాలే. ఓకే వీడితో మాట్లాడదాం గాయస్, లెట్స్ సీ. సో గాయస్, వీడు ఏమంటున్నా అంటే ఇక్కడున్న గ్యాంగ్ అనేది అసలైన గ్యాంగ్ కాదు, అసలైన గ్యాంగ్ నా పాత మ్యాన్షన్లో ఉన్నారు, దాక్కున్నారు, నేను అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి వచ్చేసిన, హెలికాప్టర్ వేసుకొని ఇక్కడ క్రాష్ ల్యాండ్ అయిపోయింది. బట్ యాక్చువల్గా అల్ఫ్రెడో అనేవాడు నా మ్యాన్షన్లోనే ఇప్పుడు ఉన్నాడు అంటున్నాడు. సో వీడు ఏమన్నాడు అంటే నన్ను తొందరగా తీసుకెళ్ళి వేరే లొకేషన్లో డ్రాప్ చేయి, అంటే నీ ఇంట్లోనే డ్రాప్ చేయి అని అంటున్నాడు టోనీ స్టార్క్. సరే ఓకే గైస్, టోనీ స్టార్క్ని అయితే మన ఇంట్లో దాచిపెడదాం కొన్ని రోజులు, ఆ తర్వాత వీడి పాత మ్యాన్షన్ పంపిద్దాం. బట్ ఇప్పటిదాకా వీడి మ్యాన్షన్లో ఎవరైతే గ్యాంగ్ అయితే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తే $600 మిలియన్ ఇస్తా అన్నాడు. యా గైస్, టోనీ స్టార్క్ ఒక డీల్ ఇచ్చేసింది మనకి ఇప్పుడే. మనకి ఏం చేయాలంటే సింపుల్గా వెళ్ళి టోనీ స్టార్క్ పాత ఇంట్లో ఉన్న ఎవరైతే కబ్జా చేసి ఉన్న ఆ మాఫియా లీడర్స్ ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసి ఆ ఏరియా మొత్తం క్లీన్ చేసి పడేసినాం అనుకో, నీకు $600 మిలియన్ ఇస్తా అన్నాడు టోనీ స్టార్క్. సో $600 మిలియన్కి మనం ఎందుకు చేయలేం కానీ అట్లాంటి పని. సో లెట్స్ గో గైస్, ఇప్పుడు నేను సఫారీని బయటికి తీసేసిన అండ్ టోనీ స్టార్క్ని కార్లో కూర్చోబెట్టుకుని ఇంకా మన ఇంటికి వెళ్తున్నాం గైస్. అండ్ ఇప్పుడు చూపిస్తా గైస్ మన ఇండియన్ సఫారీ కార్ పవర్ ఏంటో. చూసారా గైస్, బురదలైనా ఏం కాదు, రివర్స్ ఉన్నా ఏం కాదు, ఏది ఉన్నా ఏం కాదు, మొత్తం అన్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది సఫారీ స్పెషాలిటీ. చూసారా గైస్, వాటర్ లోపల నుంచి కూడా బయటకు వస్తుంది మన కారు. ఇది టాటా సఫారీ స్ట్రోమ్ పవర్ అంటే. చూసారా గైస్, మట్టిలో కూడా ఎక్కడ ఇరుక్కపోకుండా వచ్చింది, ఇక్కడ రాళ్ళు అడ్డం వచ్చినాయి చూడండి, రాళ్ళు పగిలిపోతున్నాయి, జస్ట్ కార్ ఏకంగానే రాళ్ళు పగిలిపోతున్నాయి. సో అంత పవర్ఫుల్గా ఈ కార్ని డిజైన్ చేశారు. ఒకప్పుడు టాటా సఫారీ కార్ అంటే మిలిటరీలో యూజ్ చేసేవాళ్ళు గైస్ ఈ కార్లను. నిజంగా గైస్ ఈ కార్ని మన ఇండియన్ ఆర్మీ యూజ్ చేసేది అనమాట ఆఫ్ రోడింగ్ చేయడానికి. యాక్చువల్లీ మనలాగా ఆఫ్ రోడింగ్ చేయాలి వాళ్ళు, డైరెక్ట్గా ఫారెస్ట్ లోపల వెళ్తారు. సో అప్పుడు ఆ టైంలో ఈ కార్లు యూజ్ చేసేవాళ్ళు గైస్, అండ్ ఇది అంత పవర్ఫుల్ కార్ అనమాట. బట్ ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది ఇండియాలో, బట్
ఎనీవే గైస్, ఈ కార్ అయితే సూపర్ కార్, మీరు కామెంట్ సెక్షన్ అయితే పెళ్ళి కొనమని చెప్పి ఎవరైతే కామెంట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సూపర్ కార్ ఇదైతే టాటా సఫారీ స్ట్రోమో, అండ్ ఎస్యూవీ లోపల మొత్తాన్నిటిలో ఇదే కింగ్ అనమాట. సెగ్మెంట్ కింగ్ ఇది. సో యా, ఒకప్పుడు సెగ్మెంట్ కింగ్ ఇది, ఇప్పుడు మాత్రం ఇక ఫార్చునర్ కింగ్ అయిపోయింది. ఏం చేద్దాం గైస్, ఇప్పుడు లేటెస్ట్ వర్జన్ ఫార్చునరే అన్నిటికన్నా బాగా ఫేమస్ అనమాట. 60 lakh 70 lakh అయినా కానీ కొనేస్తున్నారు కార్లను. బట్ ఎనీవే, ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ అనమాట, టాటా సఫారీ స్ట్రోమ్. ఇప్పుడు లేవు గైస్, లేకపోతే అసలు ఇది కూడా చాలా ఫేమస్ ఉండు. సో ఇప్పుడు వచ్చిన టాటా సఫారీ అయితే ఎట్లుంటుంది అంటే అద్దాలు పెట్టుకున్న ఇదిలాగా ఉంటుంది, వేస్ట్ అది కార్ అయితే. సో ఎనీవే, క్రేజీ గైస్ ఈ టాటా సఫారీ ఆఫ్ రోడింగ్ చేస్తున్నా, అండ్ నాకైతే అసలు ఇంత కంఫర్ట్ ఉన్నది గైస్ ఈ కార్లో. యాక్చువల్లీ అసలు ఒక్కసారి కూడా కార్ ఇట్లా పల్టి కొట్టలే గైస్. మామూలుగా వేరే రేంజ్ రోవర్ కార్లు అయితే పాటికి కొద్దిగా షేక్ అయ్యేటి, బట్ ఇది మాత్రం బాగానే ఉంది గైస్, ఇప్పటివరకు అయితే ఏం కాలే. సో ఎనీవే, ఆఫ్ రోడింగ్ బెస్ట్ చేసేసింది. అండ్ దీని ఇప్పుడు మౌంటైన్ క్లైంబింగ్ కూడా ఒకసారి చేద్దాం. మనం ఇప్పుడు లాస్ శాంటోస్ సిటీకి వెళ్తున్నాం గైస్. లాస్ శాంటోస్ సిటీలో ఉన్న మన ఇల్లు ఉంది కదా, సో పాత ఇల్లు, దాంట్లో షిన్ షాన్ అండ్ జిమ్మి ఉంటాడు కదా, సో అదే ఇంటికి ఇప్పుడు నేను టోనీ స్టార్క్ ని తీసుకెళ్తున్నా. కొన్ని రోజులు అక్కడే ఉంటాడు, ఎందుకంటే వీడి మ్యాన్షన్లో మాఫియా వాళ్ళు అడ్డా వేసుకుని కూర్చున్నారు, కబ్జా చేసేసి వాడి మ్యాన్షన్ని. సో ఇప్పుడు దాన్ని అయితే నేను వెళ్ళి క్లియర్ చేసి పడేస్తా. బట్ దానికన్నా ముందు అయితే వీడు ఎక్కడికి వెళ్ళాలో వీడికి తెలియదుగా, వీడు పాతిళ్ళకి వెళ్ళరాదు, అండ్ వీడి దగ్గర ఉన్న కొత్త ఇంటికి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వీడు ఇప్పుడు డైరెక్ట్గా మన ఇంట్లోనే ఉంటున్నాడు. బికాస్ వాడి కొత్త ఇంట్లో ఐరన్ మ్యాన్ సూట్లు ఉంటాయన్నమాట, సో మేబీ సూట్లు కూడా డిస్ట్రాయ్ చేస్తారేమో అని చెప్పి భయంతోనే వెళ్తలేడు. బట్ వీడు ఒక్కవేళ సూట్ వేసుకున్నాడు అనుకో, ఇక ఆ మాఫియా రీడర్స్ ఎవరు పనికిరారన్నమాట. వీడు సూట్ లేదు కాబట్టి ఇంత కొద్దిగా వీక్ ఉన్నాడు, లేకపోతే వీడు సూట్ వేసుకుంటే ఆ మార్క్ వన్ సూట్ వేసుకున్నాడంటే ఇంక ఎవరు ఆపలేరు విని. ఇక వీడు చాలా పవర్ఫుల్, ఇంకా ఎవరైనా రాని బ్లాస్ట్ చేసి పడేస్తాడు గాల్లోనే. సో అదనమాట టోనీ స్టార్క్ అంటే. సో ఎనీవే, నీకు తెలిసే ఉంటుంది ఐరన్ మ్యాన్. సో ఓకే గైస్, మళ్ళీ నేను ఆఫ్ రోడ్ ట్రైల్లోకి వెళ్తున్నా. ఎందుకో గైస్, ఈ కార్ చూస్తేనే ఆఫ్ రోడ్లో నడపడనిపిస్తుంది నాకైతే. అండ్ యా, కంట్రోలింగ్ కూడా సూపర్ ఉంది గైస్. చూసారా గైస్, ఒక్కసారి అన్న పల్టీ కొట్టింది ఆ కారు. ఎంత ఆఫ్ రోడింగ్ చేసినా కానీ, కొండలెక్కించినా కానీ ఒక్కసారి కూడా పల్టీ కొట్టలేదు కారు. సో అదే అనమాట ఈ కార్ స్పెషాలిటీ. అండ్ రఫ్ అండ్ టఫ్ గైస్ ఈ కార్ అయితే, బెస్ట్ కార్ నాకు తెలిసి అయితే. ఎస్యూవి కార్లలో నాకు నచ్చిన సెగ్మెంట్ ఇదే అనమాట. సో సెగ్మెంట్లో ఇదే బెస్ట్ కార్ అనిపిస్తుంది నాకు. లెజెండరీ ఫార్చునర్ ఓకే బాగానే ఉంటుంది, కానీ దానికన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి కంఫర్టబుల్ వైజ్. బట్ లెజెండరీ ఫార్చునర్ లుక్స్ మాత్రం సూపర్ ఉంటాయి దీనికన్నా. సేమ్ టు సేమ్ అదే బాడీ ఉంటుంది, సేమ్ అదే లుక్ ఉంటుంది, కాకపోతే దాని లుక్స్ డిఫరెంట్గా ఉంటాయి దీనికన్నా. అండ్ అవి బెస్ట్ ఉంటాయి గైస్ దీనికన్నా. సో ఎనీవే గైస్, ఫైనల్లీ మనం లాస్ శాంటోస్ సిటీ లోపలికి వచ్చేసాం, ఇప్పటిదాకా ఆఫ్ రోడింగ్ చేసి. అండ్ ఇక మనం ఇప్పుడు డైరెక్ట్గా లాస్ శాంటోస్ సిటీ మన మ్యాన్షన్కి వెళ్ళిపోతే అయిపోతుంది, పాత మ్యాన్షన్కి. అండ్ వీడిని అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఆల్ఫ్రెడ్ గాడి ఎవడు, ఆలుపకొడి గాడు అని పట్టుకోవాలి గైస్ తొందరగా వెళ్ళి. లెట్స్ గో. ఓకే, ఇక చాలు ఇంకా ఆఫ్ రోడింగ్, ఇక్కడ నుంచి కింది దింపేసి ఇంకా కార్ని. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, ఇక ఇక్కడ నుంచి కొద్దిగా లిఫ్ట్ తీసుకుంటే మన ఇల్లు వచ్చేస్తుంది, సో అందుకే మళ్ళీ ఒకసారి కొండెక్కిచ్చిన. బట్ ఎనీవే దింపేద్దాం గైస్, ఇక్కడ నుంచి దింపేద్దాం మనం. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మనం కిందకి దింపేస్తే అయిపోతుంది. సో లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, వచ్చేసాం ఇంకా రోడ్ పైడికి, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు ఆల్ఫ్రెడ్ గాడు వీడి మ్యాన్షన్లో, పాత మ్యాన్షన్ ఒకటి ఉందిగా, సో ఆ మ్యాన్షన్లో ఉన్నట్టయితే నాకు లొకేషన్ దొరికింది. అండ్ ఇప్పుడు నేను గోస్ట్ రేంజ్ రోవర్ కార్ అండ్ R15 V3 వేసుకుని వెళ్తాం డైరెక్ట్గా అక్కడికి. అండ్ ఇప్పుడు ఇంకా వాళ్ళ సంగతి అయిపోయినట్టే గైస్, వాళ్ళని మొత్తం క్లియర్ చేసి పడేస్తాం, ఇంకా వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళందరినీ క్లియర్ చేసి పడేస్తాం, అండ్ ఒక్కడిని కూడా వదిలే ప్రసక్తే లేదు, మొత్తం అందరినీ ఎన్మిడ్ చేయడమే. అండ్ అంతేకాదు గైస్, ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం కార్లు కొనడో అవి కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా బైక్స్ ఉంటే అవి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, అన్నీ కొందాం. అండ్ గైస్, ఇండియన్ కార్స్ ఆల్మోస్ట్ అన్ని కొనేసినట్టున్నా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పినాయని. సో యా గైస్, ఇండియన్ కార్స్ ఆల్ కంప్లీట్ అనిపిస్తుంది, ఇంకా కొన్ని సుజుకీ కార్స్ ఉన్నాయి, బట్ అవి తర్వాత కొందాంలే. బట్ ఎనీవే, ఆల్రెడీ గైస్ మనం వచ్చేసాం మనం పాత మ్యాన్షన్ దగ్గరికి, ఎక్కడైతే జిమ్మీ అండ్ షిన్షాన్ ఉంటాడో అక్కడికి టోనీ స్టార్క్ పట్టుకొచ్చినా. ఓకే, టోనీ ఇంకా ఇంట్లోనే ఉంటాడు కొన్ని రోజులు. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం గైస్ వీడి మ్యాన్షన్ని క్లియర్ చేయడానికి, $600 million పని ఇది. సో ఇంకా మనం రేంజర్ బయటికి తీసేసినాం, అండ్ R15 V3 కూడా బయటికి తీసేసినాం. లెట్స్ గో. ఓకే గైస్, గోస్ట్ అండ్ క్యాప్టెన్ ఏమో రేంజ్ రోవర్లో వస్తున్నారు, అండ్ యా ఇదేమో ఈ బైక్. లెట్స్ గో. అండ్ గైస్ ఇంకొకరు కామెంట్ చేశారు, యానిమే డిపి పెట్టుకొని టాంజరో ఉంటాడు కదా, టాంజరో యానిమే డిపి పెట్టుకొని ఒక ఛాలెంజ్ ఇచ్చిండు ఆ యూజరు. ఏంటిదంటే C1 అండ్ C2కి కార్లు కొని, C1కేమో ల్యాంబర్గిని కొని, C2కేమో రేంజ్ రోవర్ కొని అని చెప్పి కామెంట్ చేసిండు. బట్ C1 అండ్ C2 ఇప్పుడు లిబర్టీ సిటీకి వెళ్ళిపోయారు, సో వాళ్ళు వచ్చినప్పుడు అయితే కన్ఫర్మ్ కొనిస్తా నీ కామెంట్ గుర్తు పెట్టుకొని. సో ప్రస్తుతానికి అయితే వాళ్ళు లేరు కాబట్టి ఎట్లా కొనిస్తాం గైస్, సో అట్లా కొనిరాదు. సో వాళ్ళు వచ్చిన తర్వాతనే కొత్తగా తీస్తాం కొత్త కార్లు, ఇప్పుడే కొని పెట్టే చాలా కోసం, బట్ అవి పాతగా అయిపోతాయి మళ్ళీ. సో అందుకే
వాళ్ళు లిబర్టీ సిటీని ఎప్పుడైతే లాస్ ఏంజెల్స్ సిటీకి వస్తారో వాళ్ళ కోసం రేంజ్ రోవర్ అండ్ ల్యాంబర్గిని కొనిస్తాను గైస్, కన్ఫామ్గా. వాళ్ళకి తార్ కొనిచ్చిన, ఒకప్పుడు తార్ బాగా నడిపేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రం నేను చేంజ్ చేస్తున్నా, రేంజ్ రోవర్ అండ్ ల్యాంబర్గిని కొనిస్తా అవెంటర్. సో యా గైస్, కామెంట్ గుర్తున్నది మర్చిపోకండి, కామెంట్ నాకు అన్ని గుర్తుంటాయి మీరు కామెంట్ చేసినాయని. సో యా, ఓకే గైస్, మనం వెళ్తున్నాం ఇప్పుడు పాత మ్యాన్షన్ దగ్గరికి, టోనీ స్టార్క్ ఉండే పాత మ్యాన్షన్. అండ్ వీళ్ళు రేంజ్ రోవర్ వేసుకుని స్లోగా వస్తున్నారు గైస్, మన R15 చాలా ఫాస్ట్. సో ది న్యాచురల్ అండ్ ట్యూనింగ్ కూడా చెప్పించిన, అందుకే ఇది చాలా ఫాస్ట్ వెళ్తుంది. గోల్డెన్ రీమ్స్ చేయించిన, అక్రోపోవిక్ సస్పెన్షన్ పెట్టి సైలెన్సర్ పెట్టించిన, అండ్ కంప్లీట్లీ మోడిఫై చేసిన ఆఫ్టర్ మార్కెట్ సెటప్తోని. సో ఎనీవే, ఆల్రెడీ గైస్ ఫైనలీ వచ్చేసాం ఇంకా అల్ఫ్రెడో గారి దగ్గరికి. లెట్స్ గోరా ఆలు పకోడీ, నీ పక్క నీ పని అయిపోతుంది ఇంకా. ఈసారి పకోడీలో పకోడీ చట్నీలో ముంచుకుని తినేయడం ఇంకా లెట్స్ గో. ఆల్రెడీ గైస్, మన సెక్యూరిటీ వచ్చేసింది ఇద్దరు, అండ్ మనం కూడా వచ్చేసినాం, లోపలికి వెళ్దాం గైస్, లెట్స్ గో. ఎక్కడనో ఆలు పకోడీ, ఓకే ఓకే లెట్స్ గో గైస్. వీళ్ళు అనుకుంటా వీళ్ళెవరు గోల్ఫ్, ఓకే 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 గైస్, వీళ్ళు గోల్ఫ్ బ్యాట్స్ ఉంటాయి కదా, సో ఆ గోల్ఫ్ బ్యాట్ పట్టుకుని నిలుస్తున్నారు. ఏదో పెద్ద వెపన్స్ ఉన్నట్టు వీళ్ళ దగ్గర ఉన్నాయే గోల్ఫ్ బ్యాట్లు, దానికి అవసరం మన షో చేయడం పక్కకి వెళ్ళాడుకో. మన దగ్గర M16A4 ఉంది, అండ్ వీళ్ళ దగ్గర ఏమో గోల్ఫ్ బ్యాట్లు ఉన్నాయి గైస్. ఏం చేస్తారు, గోల్ఫ్ ఆడుకుంటారు దాంతోనే. మన దగ్గర ఏమో M16A4లు ఉన్నాయి, పెద్ద పెద్ద గన్లు. వీళ్ళు గోల్ఫ్ బ్యాట్ పట్టుకుని పెద్ద షో చేస్తున్నారు గైస్, లెట్స్ గో. వీళ్ళు సగం మంది ఇక్కడికి ఏదో పార్టీ చేయడానికి వచ్చినట్టున్నారు గైస్. టోనీ స్టార్క్ మ్యాన్షన్ని కబ్జా చేసిన తర్వాత ఎవరెవరో వచ్చారు గైస్, ఎవడెవడో వచ్చాడు. ఈడేంది థమ్స్అప్ తగ్గుతున్నాడు అక్కడ నిల్చొని, ఇంత కూల్గా ఉన్నాడేంటి గైస్ ఇడు. ఇప్పటిదాకా వీళ్ళ సగం మందిని లేపేసాము, వీడేమో కూల్గా థమ్స్అప్ తగ్గుతున్నాడు. బట్ ఎనీవే లెట్స్ గో. ఓకే గైస్, వీళ్ళందరినీ క్లియర్ చేసేద్దాం, వీడు లాస్ట్ అనుకుంటా. ఓకే, అటు సైడ్ కొంతమంది ఉన్నారు గైస్, వాళ్ళని మనము నెక్స్ట్ లెవెల్లో లేపేద్దాం. కరెక్ట్, మనం కార్ తీసుకుని లేపేద్దాం గైస్, లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, వీళ్ళ దగ్గర ఏదో పాత GCC టైప్ ఆఫ్ చీప్ నాక్ ఆఫ్ కార్ ఉన్నది, దాన్ని యూజ్ చేసి లేపేద్దాం, లెట్స్ గో. ఒకే కార్ నలుగురిని లేపేసింది గైస్, లెట్స్ గో. వీడేంది కార్ వదలట్లేదు, వదిలేరా ఇంకా, అయిపోయింది సంగతి. ఓకే, ఆల్ రైట్ గైస్, లెట్స్ గో. ఈ కార్ బాగానే వర్క్ అవుతుంది, ఒక్క కార్తో నలుగురు ఐదుగురిని లేపేసాను ఒకేసారి, అండ్ ఈయన కూడా లేపేసిన. వావ్, నైస్ నైస్ నైస్, ఈ కార్ ఉండాలి గైస్. ఓకే గైస్, ఆల్ఫ్రెడో ఆల్పకొడి గారి మీద అటాక్ చేయడానికి వచ్చేసాం ఇప్పుడు, లెట్స్ గో. వీళ్ళందరినీ లేపేద్దాం ఇంకా. ఓకే, M16A4 మళ్ళీ మిస్ అయిపోయింది చేతిలోంచి, లెట్స్ గో. ఆల్రెడీ గైస్, మన గోస్ట్ అండ్ క్యాప్టెన్ రంగంలోకి దిగారు ఇంకా మొత్తం అందరినీ క్లియర్ చేసేయడానికి. ఈ మిషన్ కంప్లీట్ అయితే మనకు $600 మిలియన్ వస్తాయి. అంటే దాంతో మనం ఎన్ని కార్లు కొనొచ్చో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఒక కారు మినిమం అంటే మినిమం ఒక కారు యావరేజ్గా $500,000 ఉంటుంది. మన దగ్గర ఎంత ఉంది ఇప్పుడు, $600 మిలియన్ అంటే లైక్ చాలా ఎక్కువ అనమాట. దాంతో చాలా కార్లు కొనొచ్చు, అండ్ ఈవెన్ 2-3 మ్యాన్షన్స్ కూడా కొనొచ్చు కార్లతో పాటు. సో గైస్, మనకు పెద్ద డీలే దొరికింది, సో వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు, మొత్తం అందరినీ క్లియర్ చేసి పడేస్తాను గైస్, మొత్తం A to Z క్లియర్ చేసి పడేస్తా, ఒక్కడిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ఆల్ క్లియర్ అయిపోతుంది, యా లెట్స్ గో. ఆల్రెడీ గైస్, ఇటు మొత్తం అందరినీ క్లియర్ చేసేసిన, ఇంకా అటు సైడ్ వెళ్ళాలి, లెట్స్ గో గైస్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, మ్యాన్షన్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. గోస్ట్ ఎక్కడ ఉన్నారు, వీడు ఒకడు ఉన్నాడు, వీడు హెల్మెట్ చేసేద్దాం, లెట్స్ గో. ఓకే, వీడు హెల్మెట్ అయిపోయిండు, లెట్స్ గో గైస్. లోపలికి వచ్చేసాం ఇప్పుడు, గోస్ట్ అండ్ క్యాప్టెన్ ముందెళ్ళిపోయిండు, అండ్ చాలా మంది హెల్మెట్ చేసినట్టు ఉన్నారు ఇక్కడ, అండ్ మనం కూడా ఇంకా మిగతా వాళ్ళని హెల్మెట్ చేద్దాం, లెట్స్ గో. ఆల్ రైట్, అక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, వీళ్ళు కూడా హెల్మెట్ చేద్దాం, లెట్స్ గో. ఓకే ఓకే గైస్, నాకు తెలిసైతే మ్యాన్షన్ లోపల కొంతమంది ఉన్నారు, అండ్ బయట కొంతమంది ఉన్నారు, అండ్ వీళ్ళ దగ్గర అల్ఫ్రెడో గారు ఎక్కడ ఉన్నాడు, ఈ అల్ఫ్రెడో గారు ఎక్కడున్నాడేమో గైస్. వీళ్ళని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను గైస్, అల్ఫ్రెడో అల్ఫ్రెడో అనుకుంటా, ఆలుపకోడి గారు ఎక్కడున్నాడో కనబడట్లేదు గైస్. సో ఎవడైతే కిడ్నాప్ చేశాడో వాడి పేరే అల్ఫ్రెడో. సో మరి ఎక్కడున్నాడు కనబడట్లేదు, వీళ్ళ సెక్యూరిటీ కనబడుతుంది గైస్, వీళ్ళ సెక్యూరిటీ బనియన్లు వేసుకొని షార్ట్లు వేసుకొని థమ్స్అప్లు తాగుతున్నారు. ఇక టోనీ స్టార్క్ ఇంటిని కంజర్వ్ చేసేసినాం, కంజర్వ్ చేసినాం కదా, ఫుల్ పైసలు వస్తాయి అనుకున్నాను, బట్ మనమే షాకింగ్ ఎంట్రీ ఇచ్చేసి వీళ్ళకు క్లైమాక్స్ చూపించేసినాం అనమాట. వీళ్ళ స్టోరీకి క్లైమాక్స్ ఇదే అనుక, అందుకే. అండ్ వీళ్ళందరూ సర్ప్రైజ్ అయిపోయారు ఇంకా. యా గైస్, ఇలా ఉంటుంది మరి టోనీ స్టార్క్ బిల్డింగ్ని అటాక్ చేస్తే, అండ్ దాంతోపాటు టోనీ స్టార్క్ మన ఫ్రెండ్ కాబట్టి ఇంకా క్రేజీ లెవెల్ ఉంటుంది. ఓకే, అయిపోయారు అందరు, ఆల్ క్లియర్ అనుకుంటా. ఇంట్లోపల మొత్తం అందరు హెల్మెట్ చేసినట్టున్నా, ఓకే మొత్తం క్లియర్ అయిపోయింది అనుకున్నా, బట్ ఒక్కడు అక్కడ దాక్కున్నాడు. ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్, క్యాప్టెన్ ఆవురా, నేను చూసుకుంటా వాడి సంగతి అని క్లోజ్ కౌంటర్లో లేపేయాలి వాడిని. వీడేనా అల్ఫ్రెడో? ఏ కాదు, వీడు కాదు, వీడేంది అల్ఫ్రెడో కాదు, ఆలు పొకడి కూడా కాదు, దాన్ని అమ్మేడు లాగా ఉన్నాడు వీడు. సెనివే, వీడు కాదు కన్ఫామ్గా, గ్యాంగ్ లీడర్. ఎక్కడున్నారా మీ గ్యాంగ్ లీడర్? అల్ఫ్రెడో కూడా తప్పించుకున్నాడు, ఏంది ఎక్కడున్నాడు వీడు? ఓకే గాయస్, ఎతుకుతున్నా కానీ వాడు దొరకట్లేదు, ఎక్కడున్నాడు? వెయిట్ ఏ సెకండ్ గాయస్, వీళ్ళు ఎవరినో షూట్ చేస్తున్నారు. ఎవరిని షూట్ చేస్తున్నారు? ఆ గోడని ఎందుకు షూట్ చేస్తున్నాడు? వెయిట్,
ఓహో అక్కడ కూడా దాక్కున్నాడా వాడు? లాస్ట్ అనుకుంటా, మేబీ వీడే అనుకుంటా. అల్ఫ్రెడో, లెట్స్ సీ, గన్ స్విచ్ చేద్దాం. ఓకే ఇది ఓకే, షార్ట్ గన్ తీసిన గైస్, లెట్స్ గో. వీడు అల్ఫ్రెడో అయితే వీడి సంగతి అయిపోయినట్టే. వెయిట్ ఎ సెకండ్, వీడు అల్ఫ్రెడో కాదు. అల్ఫ్రెడో అంటే కూడా బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకుని, క్యాప్ వేసుకుని, స్కార్ఫ్ వేసుకుని ఉంటాడు, బట్ వీడైతే అలా లేడు. సో మేబీ అల్ఫ్రెడో ఇక్కడ లేడేమో గైస్, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, బట్ వాడిని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో. బట్ ఫైనలీ మన మిషన్ కంప్లీట్ అయింది అండ్ $600 మిలియన్ మన ఇంటికి రాబోతున్నాయి జస్ట్ ఇన్ ఫ్యూ అవర్స్. సో మీరు ఇక మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమేమి కార్లు కొనాలో, బైక్స్ కొనాలో, ఎస్యూవీస్ కొనాలో అన్ని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నీ కొనేస్తా, లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు మొత్తం ఆల్ క్లియర్ చేసేయమని చెప్పిండు టోనీ స్టార్కు. ఆల్ క్లియర్ అంటే ఈవెన్ సెక్యూరిటీ గార్డ్స్ని లేపేయడమే కాదు, వాళ్ళ కార్లను కూడా బ్లాస్ట్ చేసి పడేయడమే, లైక్ ఒక్కరు కూడా మిగలద్దు, వాళ్ళ వెహికల్స్ కూడా మిగలద్దు అని చెప్పిండు. మొత్తం అన్నీ క్లియర్ అయిపోలే అండ్ యా, మొత్తం ఏ టు జెడ్ క్లియర్ అయిపోవాలి, ఎవరు మిగలద్దు అని చెప్పిండు. సో ఇక్కడ కొన్ని రేంజ్ రోవర్స్ ఉన్నాయి అండ్ ఒక డెట్సన్ కార్ ఉన్నాయి, మొత్తం అన్ని లేపేద్దాం. లెట్స్ గో గైస్. ఓకే లెట్స్ గో, ఇదొకటి, ఇది ఒకటి, అదొకటి అండ్ అక్కడ ఒకటి ఉన్నది. లెట్స్ గో, మొత్తం అన్నిటిని బ్లాక్ చేద్దాం. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, ఆల్ క్లియర్ అయిపోయింది. టోనీ స్టార్క్ చెప్పినట్టే మొత్తం క్లియర్ చేసిన, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం గైస్, లెట్స్ గో. ఓకే గైస్, జెడ్ఎక్స్ చైనర్ బయటికి తీసిన అలాంగ్ విత్ ల్యాంబర్గిని హురకాన్, సారీ హురకాన్ అంటున్నా, ల్యాంబర్గిని అవెంటడోర్, సేమ్ కలర్స్ గైస్, గ్రీన్ అండ్ గ్రీన్ బైక్, గ్రీన్ బైక్ అండ్ గ్రీన్ కార్, క్రేజీ కదా. సో దాంట్లో గోస్ట్ అండ్ క్యాప్టెన్ ఉన్నాడు అండ్ దీంట్లో నేనున్నా. సో సీవర్ అండ్ సీటుకి ల్యాంబర్గిని అండ్ రేంజ్ రోవర్ కొనియమన్నారు, బట్ ఇప్పుడు నేను ఇంకా సీవన్ సీటు లేడు కాబట్టి కమాండర్ అండ్ గోస్ట్కి ఇచ్చాను ల్యాంబర్గిని అండ్ రేంజ్ రోవర్. ఇవన్నీ పాతే బట్ వాళ్ళకి ఇంకా సపరేట్ వేరే కొత్త కొనిస్తా, గుర్తున్నది గైస్ నాకు. నెక్స్ట్ ఎపిసోడ్లో కాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఎప్పుడో ఒకసారి వాళ్ళు వస్తారు సీవన్ అండ్ సీటు లిబర్టీ సీట్ నుంచి, వాళ్ళకి అప్పుడు కన్ఫర్మ్ కొనిస్తా గైస్. సో యా లెట్స్ గో గైస్. అండ్ వాళ్ళకి గుర్తు, మీకు గుర్తుండే ఉంటుంది మనం ఆల్రెడీ సీవన్ అండ్ సీటుకి తారు గుంచాము అండ్ గోస్ట్కి ఏమో ఆల్మోస్ట్ 3 కార్స్ గుంచినట్టున్నాం. గోస్ట్కి ఫస్ట్ ఏమో గోస్ట్కి రేంజ్ రోవర్ గుంచినాం, యా గైస్, లిమిటెడ్ ఎడిషన్ రేంజ్ రోవర్ గుంచినాం గోస్ట్కి. అండ్ నెక్స్ట్ ఏమో మనం ల్యాంబర్గిని ఉరుస్ కొనిచ్చినాం గోస్ట్కి. అండ్ ఇంకోటి ఏమో బిఎండబ్ల్యూ M5, ఇప్పటిదాకా 3 కార్లు కొనిచ్చినాం గైస్. మన సెక్యూరిటీ కమాండర్ ఉన్నాడు కదా సో గోస్ట్కి, అండ్ క్యాప్టెన్ గారికి ఏమో బైక్స్ కార్స్ ఏం వద్దని చెప్పిండు, బట్ అయినా కానీ ఇంకా వాళ్ళకి ఏదైనా ఒక కార్ కొనేదని చెప్పి ఏదో వింటేజ్ కార్ కావాలంటే అది కొనిచ్చేసిన. ఇక అంతే గైస్, మన సెక్యూరిటీ కొనిచ్చిన కార్లలో 4 కార్లు ఉన్నాయి, ల్యాంబర్గిని ఉరుస్, బిఎండబ్ల్యూ M5 అండ్ ఇంకోటి ఏదో కార్ ఉండే, ఈ రేంజ్ రోవర్ లిమిటెడ్ ఎడిషన్, 3 కార్లు అండ్ ఇంకోటి వింటేజ్ కార్, అది క్యాప్టెన్ గురించిన. వాడు అయినా నడపట్లేదు గైస్ కొనిచ్చినా కానీ. సో వాడికి కార్లు ఇష్టం లేదు గైస్, క్యాప్టెన్కి కార్లు కొని అని చెప్పి అయితే కమెంట్ చేయకండి. క్యాప్టెన్కి వద్దు, గోస్ట్ కొనియమంటే కొనిస్తా, బట్ క్యాప్టెన్ అయితే కార్లు నడపడు గైస్, వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదు కార్ల మీద. సో వాడు కొనిచ్చినా కానీ కొను నడపడనమాట, సో వేస్ట్ అనమాట. సో గోస్ట్ అయితే నడుపుతాడు కార్లు, సో వాడికి ఏం కార్లు కొనేలా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, ది వెదర్ ఈజ్ సో హాట్ ఎనీవే, ఇక్కడ కూడా లాస్ ఏంజెల్స్ సిటీలో వెదర్ బాగా హాట్ ఉంది గైస్, సేమ్ టు సేమ్ మన లోకల్ వెదర్ లాగా. ఎనీవే లెట్స్ గో, లెట్స్ సీ గైస్, ల్యాంబర్గిని వర్సెస్ ZX చేయనారు, ఏది ఫాస్ట్ వెళ్తుందో చూద్దాం గైస్, లెట్స్ సీ. అయ్యా ఇప్పుడు రేస్ స్టార్ట్ చేస్తున్నా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుందాం, నువ్వు సపరేట్ వెళ్ళిపో, నేను సపరేట్ వెళ్ళిపోతా, ఎవరు ఫాస్ట్ వెళ్తుందో చెక్ చేద్దాం, లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు ల్యాంబర్గినేమో ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతాడు, నేనేమో ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతా. సో లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటాం, ఇప్పుడు ఎవరు ఫాస్ట్ వెళ్తాడో చెక్ చేద్దాం. బట్ ఈడేంది వెళ్ళాడుతున్నాడు పొట్టపై నుంచి, ఓకే క్రేజీ. ఓకే గైస్, ల్యాంబర్గిని ఆ రోడ్ ఎక్కింది, నేను ఈ రోడ్ ఎక్కుతున్నా, లెట్స్ సీ ఎవడైతే ఫస్ట్ మ్యాన్షన్ దగ్గరికి వెళ్తాడో, లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే గైస్, 120 వెళ్తుంది, 140, 150, 160, ఓకే గైస్, 160 వెళ్తుంది, జూమ్ అని వెళ్ళిపోయింది. ఓకే 170 ఉంది, ఓకే బైక్స్ కొద్దిగా స్లో చేసిన టర్నింగ్ దగ్గర. ఓకే మళ్ళీ 170 ఉంది, లెట్స్ సీ గైస్, 180 టచ్ అవుతుందో లేదో. వెయిట్ సెకండ్, వీళ్ళు ఏంది కనబడట్లేదు వెనకాల, వీళ్ళు బాగా స్లో ఉన్నారు గైస్, ల్యాంబర్గిని ఎక్కడో షక్ అయినట్టు ఉంది, మేబీ స్లో వస్తుంది అది. నేనైతే ఆల్మోస్ట్ వచ్చేసిన గైస్ మన మ్యాన్షన్ దగ్గరికి, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ పైన మనదే మ్యాన్షన్. సో యా లెట్స్ గో, వెళ్ళిపోదాం ఇంకా, వీళ్ళే లేట్ అనుకుంటే గైస్ మనమే ఫస్ట్ వచ్చినట్టున్నాం ZX చిన్నర్ పట్టుకొని. సో యా గైస్, బైక్ అయితే కొద్దిగా ఫాస్ట్ వచ్చేసింది కార్ కన్నా, ఎందుకో మరి కార్ టర్నింగ్ తీసుకున్నాడేమో వేరే దగ్గర యూటర్న్, అందుకే కావచ్చు మనం డైరెక్ట్గా వచ్చేసినాం ఇంకా. సో యా ఫైనల్లీ 007 మ్యాన్షన్ మనదే అనమాట, లోపలికి వెళ్తున్నాం, లెట్స్ గో. ఓకే లెట్స్ సీ, ఒకసారి పైన నుంచి చూస్తా, నో వే, అటు సైడ్ నుంచి ఒక ల్యాంబర్గిని రావట్లేదు, ఇటు సైడ్ కూడా ఏ కార్ కనబడట్లేదు, అంటే మేబీ వాళ్ళు ఎక్కడో స్టక్ అయిపోయింది గైస్, కన్ఫామ్గా ఎక్కడో స్టక్ అయింది. సో మేబీ వాళ్ళ వెహికల్ ఎక్కడో స్టక్ అయినట్టుంది, సో అందుకే వాళ్ళు స్లో అయిపోయారు. సో యా
ఎనీవే గైస్, ఫైనలీ మనం అయితే మ్యాన్షన్ లోపలికి వచ్చేసాం. అండ్ యా గైస్, ఈ ఎపిసోడ్ అయితే ఇంతవరకే. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ 300 లైక్స్ని కంప్లీట్ చేసేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ఫేవరెట్ కాల్ కామెంట్ చేయండి. అండ్ యా గైస్, దట్స్ ఇట్ టుడేస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బై బై, సీ యూ అగైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.